పురాణాల ప్రకారం 14-15 శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు విజయవాడ పరిసర ప్రాంతాలని పాలించేవారు. ఆ టైంలో ప్రజెంట్ విజయవాడ ఉన్న స్థలంలో ఎలాంటి టౌన్ కానీ గ్రామం కానీ ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అడవులు ఉండేవి. దీంతో ఆ ప్రాంతమంతా క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేవి. అటు సైడు ఎవరైనా రావాలన్నా చాలా భయపడేవారు. కానీ కొంతమంది జాలర్లు మాత్రమే ధైర్యం చేసి కృష్ణానదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు. అలా కృష్ణానదిలో చేపలు పట్టే జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డి రాజులు 2 సిపాయిలను నియమించారు. వారిలో ముఖ్యమైన అతని పేరు మంగయ్య. ఈ 2 సైనికులు చాలా జాగ్రత్తగా వారి విధులను నిర్వహించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకెళ్లేవారు. కొండపల్లిలో వెళ్లే మార్గ మధ్యంలో, అంటే ఇప్పుడున్న విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో జాలర్లు సేద తీరేవారు. అలా కొద్దిసేపటి తర్వాత మళ్లీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట. ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారట అప్పటి పాలకులు. కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలర్లు వారు సేద తీరేందుకు అనుకూలంగా ఆ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారట. అలా ఆ ప్రాంతంలో ఓ చిన్న ఊరు ఏర్పడిందని చెబుతారు. ఆ ఊరిని జాలర్ల పల్లె అని పిలిచేవారట. ఉద్యోగం పోగొట్టుకున్న సైనికులు కూడా జాలర్ల పల్లెలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారు. మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకొని ఇంద్రకీలాద్రి కొండపై వెళ్లాడని, అక్కడ ఓ ప్రాంతంలో కూర్చొని ఏదో పరధ్యానంలో ఓ చిన్న రాయిని తీసుకొని మట్టిపైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడట. అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలో నుంచి ఓ చిన్న విగ్రహం లాంటి రూపం బయటపడింది. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోవటంతో అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి ఒంటిలోకి పూనింది. దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టి, "ఏం మంగయ్య, నేను అనుగ్రహించినా నన్ను పట్టించుకోకుండా వచ్చేస్తావా?" అంటూ అడిగింది. అంతే, ఆ మాటలు విన్న మంగయ్యకు కొండపై మట్టిలో విగ్రహం ఉందని గుర్తొచ్చి అక్కడికి వెళ్లాడు. అలా విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్లి విగ్రహాన్ని వెలికి తీసి చూశాడు. బయటపడిన అమ్మవారి అద్భుతమైన విగ్రహాన్ని చూసి ఆనందంతో గంతులేశాడు మంగయ్య. ఇక అమ్మవారి విగ్రహం విషయంలో జాలర్ల పల్లిలోని ప్రజలకు తెలిసి అమ్మవారిని చూసేందుకు తరలివచ్చారు. అలా వస్తున్న వారు అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి పూజలు చేయటం ప్రారంభించారు. అలా మంగయ్య అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఓ రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించిందట. అలా కనిపించిన అమ్మవారు, "మంగయ్య, నన్ను నీ తోబుట్టువుగా భావించు. దసరా ఉత్సవాలకు మొదటిసారిను నీ చేతుల మీదుగా అందించు. అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను" అని చెప్పి మాయమయ్యారు అమ్మవారు. ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమైంది అని చెబుతుంటారు. దాంతో అమ్మవారే మంగయ్య చేతితో పూజలు అందుకునేందుకు అతని కూతురిలా వచ్చిందని ప్రజలు నమ్ముతారు. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించిన మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలమైపోవటంతో బ్రిటిష్ అధికారుల కాలంలో, అంటే 1900 మంగయ్య ఇల్లు ఉన్న ప్రదేశంలో ఓ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. రాబర్ట్ హెన్స్ అనే బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి ఆ పోలీస్ స్టేషన్ గురించి ఓ శిలాశాసనంలో రాయించారట. కాని ఆ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు రావటంతో ఇప్పుడున్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ప్రస్తుతం బెజవాడ 1 టౌన్ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావించి మొదటిసారేను అమ్మవారికి అందిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడి పోలీసులు అమ్మవారికి తోబుట్టువులుగా మారారు. ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికీ పోలీస్ స్టేషన్ నుంచి సార సమర్పించటం ఆచారంగా మారింది. ఇదే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ విగ్రహం వెనకున్న స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.